ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై మూడవ ఆదివారము అప్పుడు చెవిటివారు విందురు మూగవారు సంతసముతో కేకలెడుదురు మొదటి పట్టణము ఇషయా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఏడవ వచనం వరకు మీరు ధైర్యము తెచ్చుకొనండు భయపడుడు శత్రువులకు ప్రతీకారము చేయుటను విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటను మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహము చెందిన వారితో నుడువుడు అప్పుడు గ్రుడ్డివారు చూతురు చెవిటివారు విందురు కుంటివారు లేడివలే గంతులు వేయుదురు మూగవాడు సంతసముతో కేకలిడుదురు ఎడారిలో జలములు పెలుబుకును మరుభూమిలో ఏరులు పారును ఎండిన నేల సరస్సగును మాడిన నేలలో నీటి బుగ్గ పుట్టును పూర్వము నక్కలు వసించిన పొదరలో తుంగలను జమ్ములను ఎదుగును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నా ఆత్మమా ప్రభువును స్థుతింపుము పేదలకు వారిని తన రాజ్యమునకు వారసులగుటకు దేవుడు ఎన్నుకొనలేదా రెండవ పట్టణము పునీత యాకోబు రాసిన లేక రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు నా సోదరులారా మీరు ప్రజల పట్ల పక్షపాతము లేకుండా ఉండవలేను మీరు మహిమోపేతుడగు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసము గలవారు కదా వ్రేలికి బంగారు ఉంగరముతో మంచి దుస్తులు ధరించిన ధనికుడొకడు మీ సమావేశమున ప్రవేశించెను అనుకునుడు చింపిరిగుడ్డలు ధరించిన ఒక పేదవాడు కూడా ప్రవేశించెను అనుకునుడు ఈ ఉన్నత ఆసీనమును అలంకరింపుడు అని మంచి దుస్తులు ధరించిన వ్యక్తితో ఎక్కువ మర్యాదగను నీవు అక్కడ నిలువుము లేదా ఇక్కడ నా పాదపీఠములకు సమీపముగా నేలపై కూర్చుండుము అని పేదవాణితోనూ పలుకరాదు అట్లు నడిచినచో మీలో మీరు వర్గములు సృష్టించిన వారును దుర్బుద్ధితో న్యాయ నిర్ణయములు చేయువారును అగుదురు నా ప్రియ సోదరులారా ఆలకింపుడు ఈ లోక విషయములలో పేదలకు వారిని విశ్వాసమున భాగ్యవంతులుగా ఉండుటకును తన రాజ్యమునకు వారసులగుటకును దేవుడు ఎంచుకొను తనను ప్రేమించు వారికి ఆ రాజ్యమును వాగ్దానమునర్చును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదహారవ వచనము వరకు మరియు పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు ఇది అబ్రహాము గోత్రస్థుడును దావీదు వంశీయుడునగు యేసుక్రీస్తు వంశావాలి అబ్రహాము ఈసాకు తండ్రి ఈసాకు యాకోబు తండ్రి యాకోబు యూదాకు అతని సోదరులకు తండ్రి యూదా పెరేసుకు జరాహుకు తండ్రి వారి తల్లి తామారు పెరేసు యస్రోముకు తండ్రి యస్రోముకు ఆరాము జన్మించెను ఆరామునకు అమినదాబు జన్మించెను అమినదాబునకు నయస్సోను జన్మించను అతనికి సల్మాను జన్మించను హారాబు వలన సల్మాన్నకు బోయాజు జన్మించను రూత్ వలన బోయాజుకు ఓబేదు జన్మించెను ఓబేదునకు ఎస్సాయి జన్మించెను ఎస్సాయికి రాజు జన్మించెను ఊర్యా అనువాని భార్య వలన దావీదునకు సలోమోను జన్మించెను సలోమోనునకు రెహబాము అతనికి అబియా అబియాకు ఆసా జన్మించిరి ఆసాకు యసోఫాతు యసోఫాతుకు యోరాము యోరాముకు ఉజ్జియా జన్మించిరి ఉజ్జియాకు యోతాము యోతామునకు ఆహాజు అతనికి ఇస్కియా జన్మించిరి ఇస్కియా కుమారుడు మనాసే అతనికి ఆమోసు ఆమోసునకు మోసియా జన్మించిరి ఇస్రాయేలీలు బాబిలోనుకు కొనిపోబడిన కాలమున ఎస్సియాకు ఎఖోనియా అతని సోదరులు జన్మించిరి బాబిలోనుకు కొనిపోబడిన పిదప ఎఖోనియాకు షలాయితలు అతనికి జరుబాబేలు జన్మించిది జరుబాబేలునకు అభియాదు అతనికి ఎలియఖీము అతనికి ఆజోరు జన్మించిది ఆజోరునకు సోదోకుం సోదోకునకు అఖీము అఖీమునకు ఎలియాదు జన్మించిది ఎలియాదుకు ఎలయజరు ఎలజేరునకు మత్తాను మత్తానునకు యాకోబు జన్మించిరి మరియమ్మ యోసేపు యాకోబునకు జన్మించను మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించను యేసుక్రీస్తు రీతి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైనది కాని వారిరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది ఆమె భర్తయగు ఏసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిధతించటకు నిశ్చయించుకొనెను యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువుదూత కలలో కనిపించి దావీదు కుమారుడువగు యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావమున గర్భము ధరించినది ఆమె ఒక కుమారుని కనును నీవు ఆయనకు ఏసు అను పేరు పెట్టుము ఏలైన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను ఇదిగో కన్యగర్భము ధరించి ఒక కుమారుని కనును ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇది ఎంతయు సంభవించెను ఇమ్మానియలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక